ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట నియోజకవర్గం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమైన అనుచరులను కూడా చెప్పుకుంటారు. అతను ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు. బట్ నా కోసం నా గురించి తప్పుడు సమాచారం ఇచ్చి నాకు టికెట్ రాకుండా చేసిండ్రు అంటే ఆ తప్పుడు సమాచారం ఎవరిచ్చారు అనుకుంటున్నారు? తప్పుడు సమాచారం మీకు దమ్మరెడ్డి గారికి స్నేహ భావం ఉన్నదంటారా? రాజకీయంగా అండ్ ఇట్లా ఇది కూడా నడుస్తుంది, రేవంత్ రెడ్డి గారి వర్గం వేరే ఉంది. ఏం జరుగుతుందంటే మొన్న మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, దమ్మరెడ్డి సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. గురించి ఒకటి మీరు ఓకే అంటే మీరు మాట్లాడింది ఒకసారి చూపిస్తాను. వాస్తవంగా జగదీశ్వర రెడ్డి గారు గాని ఆయన నిజంగా ప్రజల విశ్వాసం పొందగలిగితే కాళేశ్వరం వాటర్ తీసుకొచ్చింది మీ పొలానికి వచ్చే వాటర్ ఎవరు తీసుకొచ్చారో తెలుసా? ఇక్కడ జరిగిన దాంట్లో ఎక్కడ కూడా ఇలా మేము సూటిగా అడుగుతున్నాం, మేం చెప్పడం కాదు, ప్రజలు అనేది నిర్ణయిస్తారు. బీజేపీ పుంజుకోవడానికి గల కారణాలు ఏంది? కాంగ్రెస్ వెనకబడడానికి గల కారణాలు ఏంది? కేంద్రంలో ఉన్న మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ సాగర్లో మేమే ఎన్టీఆర్ జెండా ఎగురుతుందని జగదీష్ రెడ్డి గారు అంటున్నారు. జగదీశ్వర రెడ్డి గారు కొత్త పార్టీ పెడుతుందని ఒక టాక్ వచ్చింది బయట, అది ఎంతవరకు నిజం? మరి కాంగ్రెస్ లీడర్లు ఎందుకు ఓన్ చేసుకోలేదు? మీకు అలా ఎన్ని నచ్చుతాయి సార్? ఎన్ని నచ్చు మందు డబ్బు ఈ రెండు కాకుండా గెలవడానికి ఆస్కారాలు ఉన్నాయంట. సూర్యాపేటలో బీజేపీ పార్టీ నుంచి సంకిరేణి వెంకటేశ్వర సార్ ఉన్నారు, ఎందుకంటే ఆయన ఈ ప్రాంతానికి. మంత్రి జగదీష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను గెలిచిన కానీ సూర్యాపేట చాలా ప్రశాంతంగా ఉంది, రౌడీజం మాఫీ అయింది, గుండాయిజం మాఫీ అయింది, వ్యాపారస్తులు మంచి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారు. చాలామంది టీఆర్ఎస్ నాయకులు పేదోళ్ళ అనిల్పూరి కాలనీకి ఒక రోడ్డు వేసారు సార్, ఇది విల్లాస్ కడుతున్నారని. దాన్ని మంత్రి గారి స్వలాభం కోసం వెంచర్లో పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఆ బిజినెస్ కోసమే గవర్నమెంట్ నిధులు 70 లక్షలు కేటాయించి రోడ్డు వేసిరని ఒక ఆరోపణ చేస్తున్నారు. మేమంటే ప్రతిపక్షం ఎల్కారంలో ఒక మర్డర్ జరిగింది సార్. ఆ ఎల్కారం హిస్టరీ తీసుకుంటే ఓపెన్ చెప్తున్నా సార్, ఇది రికార్డింగ్లో ఉంచా ఉండొచ్చుదా, కట్ చేయాలి కట్ చేస్తాను.